हाय फ्रेंड्स नेनु मी वेंकटेश मीरु चूस्तुन्नारु आलिएपी आयुर्वेदम चैनल फ्रेंड्स ई वीडियो लो मीकु एं चेप्पोतुन्नानंटे प्रस्तुतं मनं ओक दट्टमैन अटवी प्रांतंलो उन्नामु इक्कड चाला मंदि बंकडाकु माकु सरिगा कनपडलेदु मग सिरिगड्डाकु माकु सरिगा कनपडलेदु अनि चेप्पेवोळ्ळे गानी కనపడకపోతే దాన్ని పౌచ్ చేసి అంటే స్టిల్ కొట్టి మళ్ళీ దాన్ని రివైండ్ చేసి చూస్తే ఆ దాని స్థితిగతులు తెలుస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది బంకడాక్ అంటారు. ఈ విధంగా ఉంటుంది బంకడాక్ అనేది. దీంట్లో బంక జిగుడాక్ అనేసి వస్తుంది వేరే ఆకు. ఇది బంకడాక్ అన్నమాట. ఇది నలిపినా కానీ మనకు ఈ విధంగా బంక బంకగా ఏ చేత ఏ ఏలకైనా సరే చూడండి ఎట్ట కరుసుకునేస్తుంది అట్నే అట్ట. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఇది మగసిరిగడ్డ తీగ. ఈ విధంగా ఉంటుంది తీగ అన్నమాట. ఇది దీన్ని లోడుకుంటా పోయినవరంటే దగ్గర దగ్గర ఒక జాడ పొడుగు లోతు లోపల గడ్డలాగా మనకు గేగుల్లాగా వస్తాయి, తాటి గేగుల్లాగా. దానికి సీల్సినవరంటే దాని లోపల సన్నగా తీగలాగుంటుంది. ఆ తీగ ఇది కలిపి బాగా నలిపి బొగ్గుల పెట్టుకునేసి మనం తాంబూలంలాగా హాన్సులాగా బొగ్గుల పెట్టుకునేసి సైడ్ పిల్లి పీసర్లు అంటారు దీన్ని. పిల్లి పీసర్లు ఒక బాగా ఒక ఊర్లో ఒక్కొక్క బాగా పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు ఒక్కొక్క చెట్ని. ఇది ఆ పక్క ఈ బంక బంకడాకి ఏం పెట్టి పిలుస్తారో మనకు తెలియదు. అయితే ఇది మాత్రం మగసిరిగడ్డ అంటారు. మగసిరిగడ్డ దీనివల్ల కంపలే ఉంటాయి. ఉండు మొత్తం కంపలే ఉన్నాయి. ఎట్లా నలుపుకునే చూడ. ఇదే మా సైడ్ వచ్చి మగసిరిగడ్డ అంటారు. మీ సైడ్ పిల్లి పీసర్ల గడ్డ అంటారు అనుకుంటా. ఇది మనం బొగ్గులో పెట్టుకునేసి సంభోగ సమయంలో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ముగ్గులలో పెట్టుకొని ఆ యొక్క సమయంలో పాల్గొంటే ఇద్దరికీ కూడా సంతృప్తికరంగా ఉంటుంది. అయితే ఒక్కసారి అనేది రెండు మూడు సార్లు. అదేవిధంగా ఇది దాదాపు ఒక గంట రెండు గంటల వరకు కూడా మనకు ఆ సమయం అనేది బాగా నిలిచి ఉంటుంది అన్నమాట. ఆ ఊపిరి అనేది ఉంటుంది అన్నమాట. అయితే తొందరగా స్త్రీలకు కానీ పురుషులకు కానీ నడువు వాలిపోతుంది. ఎందుకంటే సృష్టి ధర్మం ఒక మూడు నిమిషాలు రెండు నిమిషాలు ఐదు నిమిషాలు అనేది. కానీ మనం మన ఇష్టంగా ఆ మాటలు ఈ మాటలు వాడేసేది ఇది అంతే అది కూడా. కానీ దీంట్లో కొన్ని కొన్ని రకాలుగా వేరే వేరే వస్తువులను కలుపుకున్నట్లయితే దీని పాలు మేకపాలు ఇలాంటివి కలుపుకునేసి కొన్ని కొన్ని రకాలుగా ఉపయోగించుకుంటే మనకు ఆ శక్తి అనేది వీర్య కణాలు అనేది అభివృద్ధి అవుతాయి. అభివృద్ధి అయినా కానీ మనం భగవంతుడు మనకిచ్చింది అదే పనిగా అదే దేశ కాదు, ఉండాల్సిందే ఏదో సమయం సందర్భం ఒకసారి అదే పనిగా అనేసి అంటే మగవాళ్ళు వేసుకుని ఆడవాళ్ళు ఈ మగవాళ్ళ వరకే దీన్ని ఉపయోగించి ఆడవాళ్ళకి ఆ శక్తి అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఇరు పక్షాల సమంగా తీసుకునేసి ఉపయోగించుకుంటే ఇద్దరికీ ఆ సంతృప్తి అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.